Hello. Mal se yoru? Yoru? Matter tanu. Kai misal podal postu na police tu. Kada pala matter tanu. Sadhu mandalam lo. తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజారెడ్డిని హల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కాళ్ళు విరగ్గొట్టి వాళ్ళు వచ్చినటువంటి షిఫ్ట్ కారులో స్కార్పియోలో వాళ్ళు వచ్చి అతని పైన దాడి చేసినటువంటి సందర్భంలో పోలీసులు చెప్తా ఉండేటువంటి మాటలకు అక్కడ వాస్తవానికి పొంతన లేదనేది క్లియర్ కట్ గా మాకు అర్థమైంది. ఆ విషయం పైన పోలీస్ స్టేషన్ లో శాంతియుతంగా అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి తెలుసుకోవాలా విచారించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ఆ పోలీస్ స్టేషన్ కు వెళ్లే ప్రయత్నంలో మధ్యలోనే మమ్మల్ని అడ్డగించి అరెస్ట్ చేసి పూర్తిగా వేరే రకరకాలైనటువంటి దారిలో తీసుకొచ్చి ఈ రోజు ఈ పూతలపట్టు స్టేషన్ లో అరెస్ట్ చేయడం నిజంగా కూడా దారుణం. ఎందుకంటే ముఖ్యంగా జరిగినటువంటి సంఘటన ఆ నాయకుడు ఈ రోజు ఈ జిల్లాలో మంత్రిగా పనిచేసేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గం వాసి, అదే మండల వాసి. ఎప్పటి నుంచినో అక్కడ దౌర్జన్యాలు విపరీతంగా జరుగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. దానిపైన మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త నాయకుడి పైన ఇంత దారుణంగా వాళ్ళు వచ్చిన తర్వాత తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఆ నాయకుడికి అండగా ఉండడం అనేది ఖచ్చితంగా ఉంటాం, ఉండి తీరుతాం. ఇటువంటి సందర్భంలో పోలీసు వ్యవస్థ మొత్తం కూడా మమ్మల్ని ఏదో అడ్డుకోవడం, దానికి ఏదో వేరే భాషను చెప్పడం, ఈరోజు ఏదో రాజారెడ్డి గారికి ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందంట, దానివల్ల వాళ్ళెవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు చేశారు, లేదేదో ముగ్గురిని మేము అరెస్ట్ చేసాం, ఎంక్వైరీ చేస్తాం అనేది పత్రికలు చదివాం. అది పూర్తిగా కూడా వాస్తవం కాదు. ఈరోజు ఆ నియోజకవర్గంలో జరిగేటువంటి అన్ని ఏవైతే జరుగుతున్నాయో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ఏ రకంగా కేసులు బనాయిస్తున్నారో అవన్నీ కూడా పోలీసుల అండలతో దౌర్జన్యంగా చేస్తున్నారనడానికి నిదర్శనాలు ఉన్నాయి. 3 సంవత్సరాలు అదే కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఇంకా ఆ రకంగా చేసేదానికి పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ ఏ కోసైనా కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కూడా మా కార్యకర్తలు మేము కాపాడుకుంటాం. దాన్ని మేము ప్రశ్నిస్తే ఈరోజు మమ్మల్ని మళ్ళీ పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీస్ స్టేషన్లు కడపెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉందో ఎవరిని అడిగినా అర్థమవుతుంది. ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రశ్నించినా, ఏ చిన్న పార్టీ కార్యకర్త మాట్లాడినా వాళ్లపైన దౌర్జన్యం చేయడం, కొట్టడం, బెదిరించడం, పోలీసు స్టేషన్కి వెళ్లి కేసులు పెట్టడం, పోలీసులను అడ్డం పెట్టుకొని భయభ్రాంతులను క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. దాన్ని ప్రశ్నించేదానికి పోతే ప్రతి ఒక్కరిపైన దౌర్జన్యం చేసేటువంటి కార్యక్రమాలు ఎన్ని రోజులు జరుగుతాయని అడుగుతా ఉన్నా. ఇది పూర్తిగా కూడా అన్యాయం. ఇటువంటివి భవిష్యత్తులో జరగనివ్వం. రాజారెడ్డికి న్యాయం జరగాల. ఈరోజు క్లియర్ కట్ గా వచ్చినటువంటి స్కార్పియో కానీ దానికి సంబంధించినటువంటి ఏ బండ్లు అయితే వచ్చారో వాళ్ళు పూర్తిగా కూడా ఎవరు మనుషులు, ఎక్కడి నుంచి వచ్చారు, రాత్రిపూట అతని పైన అంత దౌర్జన్యం చేయాల్సినటువంటి, కిడ్నాప్ చేసుకుని వెళ్ళి కొట్టాల్సినటువంటి అవసరం ఏంది, ఆ పూర్వాపరాలన్నీ కూడా అందరికీ తెలుసు. మరి దాన్ని మభ్యపెట్టి ఈరోజు ఏదో రాజకీయ రంగం మీరు పులుముతా ఉన్నారు, అదేదో వేరే విషయం అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కూడా దాన్ని బయట తీస్తాం. రాజారెడ్డికి ఏదైతే అన్యాయం జరిగిందో న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పరంగా మేము పోరాడతాం. ఈరోజు జిల్లాలో ఉండేటువంటి నాయకత్వం కానీ అవసరం వస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కల్లూరుకు వచ్చి అక్కడనే నిలదీసేటువంటి కార్యక్రమం రేపు చేయబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఎవ్వరు కూడా కార్యకర్తలు భయపడాల్సినటువంటి పని లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి వారందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఇటువంటివి మళ్ళీ జరగనీయకుండా ఖచ్చితంగా కూడా అడ్డుకునేటువంటి కార్యక్రమం తప్పకుండా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను.
ఈరోజు